సామాన్యుడి నడి విరిచేలా కేంద్ర రాష్ట ప్రభుత్వాల పన్నుల మూతతో చమురు ధరలు పెంచుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. సామాన్య ప్రజలు వంట గ్యాస్ వాడే పరిస్థితి లేకుండా ధరలు పెంచేశారని పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయలకు చేరుతాయని ఎవరూ ఊహించలేదన్నారు. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్ వద్ద జరిపిన వంట వార్పు కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు. 20 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు పెరుగుతున్నాయి పెట్రోల్ డీజిల్ ధరల మీద, గ్యాస్ ధర మీద. మరి బగ్గున మండి మేము నిత్యావసర వస్తువుల ధరలు 100 రోజుల్లో తగ్గిస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చి పెట్రోల్ డీజిల్ పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు పెంచి సామాన్యుని నడ్డివీస్తా ఉన్నారు. ఒక దిక్కు కరోనా వచ్చి కష్టకాలంలో జనం ఉంటే వాళ్ళ మీద పన్నులు వేయడము, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడము, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడము పేద ప్రజల మీద సామాన్యుల మీద భారం వేసి లాక్కుంటా ఉన్నారు. అటువంటిది 2 నెలల కాలంలో 250 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి, 11 సార్లు పెంచినటువంటి పరిస్థితి పెట్రోల్ డీజిల్ ధరలు. సెంచరీ కొడుతుంది, ఇది గ్యాస్ ఏమో 1000 రూపాయలకు వచ్చేసింది.